హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అనేతి మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన తిరువుని చూపిస్తారు అయితే తిరు ఒంటి నిండా రక్తంతో ఒక పెద్ద ఇంట్లో ఎవరినో చంపడం కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ సుబ్బు నువ్వెక్కడ ఉన్నావని పిలుస్తూ ఉంటాడు అసలు ఈ తిరు ఎవరు తను ఎవరి కోసం వెతుకుతున్నాడో తిరు జీవితంలో జరిగిన సంఘటన ఏంటో తెలియడానికి ఇక్కడే మూవీ స్టోరీ ఒక సంవత్సరం వెనక్కి వెళ్తుంది సీన్ కట్ చేస్తే అర్జున్ దాసస్ తిరు మీల్ మంకీ కంపెనీలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు అయితే తిరుకి ప్రపంచంలో ఎవరూ ఉండరు తను చాలా కష్టపడి ఈ ఫుడ్ డెలివరీ బాయ్గా ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అయితే ఇంత కష్టపడి డబ్బు ఎవరి కోసం సంపాదిస్తున్నాడో తెలియదు తిరు తన ఫ్రెండ్ రాజు భాస్కర్తో కలిసి ఒకే రూమ్లో ఉంటాడు రాజు తిరు ఇద్దరూ కూడా డెలివరీ బాయ్స్ గానే పనిచేస్తూ ఉంటారు నెక్స్ట్ లో అలా ఒక రోజు తిరుకి ఒక ఫుడ్ ఆర్డర్ రావడంతో డెలివరీ చేయడానికి ఒక పెద్ద అపార్ట్మెంట్కి వెళ్ళగా ఫుడ్ డెలివరీ థర్టీన్త్ ఫ్లోర్లో ఉండగా లిఫ్ట్ చేయదు దాంతో చాలా కష్టపడి తిరు థర్టీన్త్ ఫ్లోర్ దాకా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళి అక్కడ వ్యక్తికి ఫుడ్ డెలివరీ చేస్తాడు అయితే ఆ వ్యక్తి టూ థౌజండ్ రూపీస్ నోట్ ఇవ్వడంతో తిరువు తన దగ్గర చేంజ్ లేదు అలాగే డిజిటల్ పేమెంట్ ఫెసిలిటీ కూడా లేదు అనడంతో ఆ వ్యక్తి తిరుగు మీద కోప్పడి కిందికి వెళ్లి చేంజ్ ఇవ్వమంటాడు అప్పటికే లిఫ్ట్ పనిచేయక థర్టీన్త్ ఫ్లోర్స్ ఎక్కి వచ్చిన తిరుగుకి చాలా కోపం వస్తుంది బట్ తనకి మరో దారి లేక తీసుకొస్తా అంటాడు అయితే ఆ వ్యక్తి తిరువుని నువ్వు టూ థౌజండ్ రూపీస్ తీసుకుని పారిపోతే ఎలా నువ్వు చూడటానికి కూడా దొంగలాగే ఉన్నావని చాలా చాలా మాటలు అంటాడు దాంతో తిరుగుకి బాగా కోపం వచ్చి తనని కొట్టి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీకి వెళ్ళబోతూ ఉండగా అదే టైంకి టీవీలో ఒక చాక్లెట్ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది అది చూసిన తిరుగుకి ఉన్నట్టుండి భరించలేనంత కోపం వచ్చి టీవీని పగలగొట్టేస్తాడు అది చూసిన ప్రకాష్ రాజుతో నీ ఫ్రెండ్ ఇప్పటికే మూడు టీవీలు పగలగొట్టాడు అసలు వాడికి ఏమైందిరా అని భయపడిపోతారు తర్వాత తిరు ఫుడ్ డెలివరీ చేసేందుకు ఒక ఇంటికి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయగా అక్కడి వ్యక్తి చికెన్ లాలీపాప్స్లోకి చిల్లీ సాస్ తీసుకురాలేదు అని తిరుని బాగా తిట్టి ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో మళ్ళీ తిరుగుకి ఉన్నట్టుండి బాగా కోపం వచ్చి ఆ వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తుంటే నిజానికి మెంటల్లీ ఏదో ప్రాబ్లమ్ బాధపడుతున్నాడని అర్థమవుతుంది తను ఎవరైతే బాగా ఇరిటేట్ చేసేలా బిహేవ్ చేస్తారో అప్పుడే తిరుగులో ఉన్న మరొక వ్యక్తి బయటికి వస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన తిరు తన ప్రాబ్లం గురించి చెప్పేందుకు ఒక సైకియాటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం గురించి చెప్తాడు అలాగే నా తల్లలో ఎప్పుడూ జీవమని లాగుతూ చాలా నొప్పిగా ఉంటుంది నేను ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది అంతేకాక నన్ను ఎవరైనా ఫుల్గా ఇరిటేట్ చేస్తే అప్పుడు మైండ్ నా కంట్రోల్లో ఉండదు నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఇరిటేట్ చేసిన వారిని చంపాలి అనిపిస్తుంది అంటాడు దానికి డాక్టర్ కొంచెం షాక్ అయ్యి అయితే నువ్వు ఇప్పటిదాకా ఎవరిని చంపలేదు కదా అని అడగ్గా దానికి తిరు లేదు డాక్టర్ అంటాడు ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఇంతకుముందు తిరుగు చేసిన రెండు హత్యలు కూడా తిరు నిజంగా చేశాను అని ఊహించుకుని ఉంటాడు అంతే నేను ఎవరిని చంపలేను డాక్టర్ అంటాడు అదంతా విన్న డాక్టర్ తిరు సిచ్యుయేషన్ని అర్థం చేసుకుని తనకి కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయమని ఇచ్చి పంపుతాడు అయితే తిరు హాస్పిటల్ నుండి బయటకు రావడం ప్రకాష్ చూసి షాక్ అయ్యి తిరుక్కి మెంటలీ డిజార్డర్ ఉందని అర్థం చేసుకుంటాడు అదే రోజు రాత్రి ప్రకాష్ తిరు గురించి రాజుకి చెప్పి ఇద్దరూ భయపడిపోతూ ఉంటారు వారి మాటలు విన్న తిరు వారితో నేను కొంతకాలం నుండి ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నా అదేంటంటే నేను ఎవరినైతే చూస్తానో వారు నన్ను ఇరిటేట్ చేస్తే వారిని చంపాలి అనిపిస్తుంది అని చెప్తాడు అందుకే సైకియాటిస్ట్ డాక్టర్ని కలిసేందుకు వెళ్ళాను అని చెప్పడంతో అది విన్న రాజు అండ్ ప్రకాష్ ఫుల్గా భయపడిపోయి ఆ రోజు నుండి తిరుకు కొంచెం దూరంగా ఉంటారు ఇదిలా ఉంటే ఒకరోజు తిరుని తన మేనేజర్ క్యాబిన్లోకి పిలిచి నీ ఫుడ్ డెలివరీ రేటింగ్ చాలా తక్కువగా ఉంది ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇలాంటి రేటింగ్ వస్తే నీ అకౌంట్ డియాక్టివేట్ చేసి జాబ్లో నుండి తీసేస్తా అని వార్నింగ్ ఇస్తాడు సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు రాత్రి తిరుగుకి ఒక ఆర్డర్ రావడంతో ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా లేట్గా ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు అయితే ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి ఫుడ్ చాలా లేట్గా తెచ్చావని ఇంటి గేట్ అవతల వైపే ఉండి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తా అసలు ఎందుకు లేట్గా వచ్చావని అడగ్గా దానికి తిరు వచ్చేదారిలో బైక్ స్కిడ్ అయి కింద పడిపోయింది అందుకే లేట్ అయింది అని చెప్పడంతో దానికి ఆ అమ్మాయి ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే కమిషన్ పోతుంది కదా నా వల్ల నీకు ప్రాబ్లం ఎందుకులే అని ఫుడ్ తీసుకుని గేట్కి ఉన్న చిన్న డోర్ ద్వారానే డబ్బు ఇస్తుంది తిరుగుకి ఆ అమ్మాయి మొహం చూడకపోయినా సరే తన మంచితనం బాగా నచ్చేస్తుంది అలా తిరు అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే వర్షం స్టార్ట్ అవడంతో ఆ అమ్మాయి వర్షం తగ్గేదాకా ఆగి వెళ్ళమని చెప్తుంది తిరుగు కూడా గేటు యువతల వైపే తడవకుండా నిలబడతాడు అలా ఇద్దరు గేటు అవతల వైపే ఒకరు యువతల వైపు ఒకరు నిలబడి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి తిరుగు వర్షంలో తడవడంతో తుడుచుకోవడానికి టవల్ కూడా ఇస్తుంది తర్వాత తిరు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు కూడా తిరుగుకి అదే ఇంటి నుంచి ఫుడ్ ఆర్డర్ అవడంతో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తాడు ఆ అమ్మాయి తిరు వాయిస్ అరే ఈ రోజు కూడా ఈ ఆర్డర్ మీకే ఎలా వచ్చింది అని అడగ్గా దానికి తిరు ఈ టైంలో కూడా నేను ఇదే పనిలో ఉంటాలా అనుకోకుండా జరిగింది అని చెప్తాడు అలా తిరు మళ్ళీ ఆ అమ్మాయి ఫేస్ చూడకుండానే ఫుడ్ ఇచ్చాక నుంచి వెళ్ళిపోతాడు అయితే తిరుకి ఆ అమ్మాయి మంచితనం బాగా నచ్చేస్తుంది ఈసారి ఇంటి నుండి ఆర్డర్ వస్తే తనతో మాట్లాడి ఆ అమ్మాయి ఫేస్ తప్పకుండా చూడాలి అనుకుంటాడు సీన్ కట్ అనుకున్నట్టే మరుసటి రోజు రాత్రి కూడా ఆ అమ్మాయి ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో తిరు ఫుడ్ తీసుకుని ఆ ఇంటికి వెళ్తాడు ఆ అమ్మాయి గేట్ కి ఉన్న చిన్న కిటికీ నుండే ఫుడ్ తీసుకోవాలని చూడగా తిరు ప్లాన్ ప్రకారం ఆ ఫుడ్ ప్యాకెట్ కిటికీ కంటే పెద్దదిగా ప్యాక్ చేసి తీసుకొచ్చి ఉంటాడు ఇంకేముంది ఆ అమ్మాయి దాన్ని తీసుకోవడానికి ఆ ఇంటి గేట్ ఓపెన్ చేస్తుంది అలా అమ్మాయి తిరు దగ్గరికి వస్తుంది తిరు ఆ అమ్మాయిని చూసి తనకి బాగా నచ్చడంతో తననే చూస్తూ అలా ఉండిపోతాడు ఆ అమ్మాయి పేరు సుబ్బు సుబ్బు కూడా తిరుని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫుడ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే సుబ్బు బాగా నచ్చడంతో నెక్స్ట్ డే ఆ ఇంటి దగ్గరే వెయిట్ చేస్తూ సుబ్బునే ఫాలో అవుతూ వెళ్తాడు అలా సుబ్బు అండ్ ఒక ముసలావిడ సూపర్ మార్కెట్ కి వెళ్తారు సుబ్బుని దూరం నుండి చూస్తూ ఉంటాడు అలా కాసేపటికే సుబ్బు కూడా తిరుని చూస్తూ అలాగే ఉండిపోతుంది అయితే అప్పుడే అనుకోకుండా సుబ్బు చేతిలోని బాటిల్ జారి కింద పడి పగిలిపోవడంతో ఆ ముసలావిడ సుబ్బుని కొట్టి బాగా తిడుతుంది ఇక్కడే అర్థమయ్యే విషయం ఏంటంటే సుబ్బు ఆ ఇంట్లో పని మనిషి అని ఆ ముసలావిడ తన ఓనర్ అని అది చూసి తిరు అక్కడ నుంచి వెళ్లిపోతాడు సుబ్బు కూడా చాలా బాధపడుతుంది ఇక్కడే మనకి సుబ్బు ఫ్యామిలీని చూపిస్తారు సుబ్బు ఫ్యామిలీలో తన పేరెంట్స్ అలాగే ఒక చెల్లి అండ్ తమ్ముడు ఉంటారు తన ఫాదర్ కి ఉద్యోగం పోయినప్పటి నుండి సుబ్బునే తన ఫ్యామిలీ కోసం తన చదువు మధ్యలోనే మానేసి అలా ముసలావిడ ఇంట్లో పనిచేస్తూ ఆ డబ్బుని తన ఫ్యామిలీకి పంపిస్తూ ఉంటుంది ఇంకా ముసలావిడ ఫ్యామిలీలో తన కొడుకు అండ్ కూతురు ఫారెన్ లో ఉంటారు వాళ్ళు బిజినెస్ వర్క్ లో బిజీగా ఉండి ఇక్కడ ముసలావిడని ఉంచి తనను చూసుకోవడానికి సుబ్బుని అపాయింట్ చేసి ఉంటారు సుబ్బు ఏదైనా తప్పు చేసిందని తెలిస్తే ముసలావిడ కొడుకైన అజయ్ సుబ్బుకి ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు తర్వాత ముసలావిడ అజయ్కి ఫోన్ చేసి మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అందుకే ఒకసారి ఇండియాకి వచ్చి తనతో స్పెండ్ చేయమని అడగ్గా దానికి అజయ్ అండ్ అనిత మాకు ఇక్కడ చాలా బిజినెస్ వర్క్ ఉంది రాలేమని నచ్చి చెప్తూ ఉంటారు నెక్స్ట్ లో అదే రోజు రాత్రి సుబ్బు గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేస్తుంది అయితే ఈసారి కూడా తిరునే ఆ ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఫుడ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోగా సుబ్బు తిరుగుతో అంతేనా అంటుంది దానికి తిరు సారీ ఉదయం నేను ఫాలో అవ్వకుండా ఉండాల్సింది అంటాడు దానికి సుబ్బు నేనే నీకు సారీ చెప్పాలి ఎందుకంటే నేను ముందే నీకు చెప్పాల్సిందే నేను ఇంట్లో పని మనిషిని అంటుంది దానికి తిరు ఈ విషయం నాకు ముందే తెలుసు ఎందుకంటే ఇంటి ఓనర్స్ ఎప్పుడూ కూడా మాతో ఇంత ప్రేమగా మాట్లాడరు అనగానే అది విన్న సుబ్బు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకేముంది అలా ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో వారి మధ్య ప్రేమ మొదలై ఆ రోజు నుండి కాల్స్ చాటింగ్ స్టార్ట్ అవుతుంది అంతేకాక తిరుగు జీవితంలోకి సుబ్బు వచ్చాక తిరుగుకి ఉన్న ఆ మెంటల్ డిజార్డర్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది ప్రతి విషయాన్ని చాలా ప్రశాంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు అలా ఇద్దరికి వీలైనప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు సుబ్బు బర్త్డే అవడంతో తిరు సుబ్బుని కలవడానికి వస్తాడు అయితే సుబ్బునే తిరుగుకి ఒక పెద్ద చాక్లెట్ ఇస్తుంది అయితే ఆ చాక్లెట్ చూడగానే తెరువుకి చాలా కోపం వస్తుంది ఆ చాక్లెట్ ని నలిపేసి కోపంతో నుంచి వెళ్ళిపోతాడు అది చూసి సుబ్బు షాక్ అయ్యి చాలా బాధపడుతుంది తర్వాత తిరు సుబ్బుని కలిసి తనకి ఉన్న ప్రాబ్లం గురించి క్లియర్ గా చెప్పింది అలాగే నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకు ఉన్న ఈ ప్రాబ్లం కొద్ది కొద్దిగా తగ్గుతుంది అని అలాగే సైకియాటిస్ట్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నా అని చెప్తాడు అదంతా విన్న సుబ్బు కూడా తన ప్రాబ్లం అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి తిరు సుబ్బుని కలిసేందుకు ఆ ఇంటి దగ్గరికి వచ్చి అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు సుబ్బు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది సుబ్బు బాధని చూసిన తిరు సుబ్బు చేయి పట్టుకుని తన హక్ చేసుకుని తనని ఓదారుస్తూ ఉంటాడు అయితే అదే టైంకి అక్కడికి ఆ ముసలావిడ వచ్చి వారిని చూసి కోపంతో సుబ్బుని చెంప మీద కొట్టు నీకెంత ధైర్యం ఉంటే పరాయి మొగానే నా ఇంటికి పిలిపించుకొని సరసలాడుతున్నావా అని బాగా తిడుతుంది దాంతో సుబ్బు చాలా బాధపడుతుంది అదంతా చూస్తున్న తిరు సుబ్బుతో నువ్వు నాతో పాటు ఇప్పుడే పని వదిలేసి అంటాడు దానికి సుబ్బు తిరుని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లి తిరు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అదే రోజు అర్ధరాత్రి సమయంలో సుబ్బు పదే పదే తిరుగుకి ఫోన్ చేస్తుంది కానీ కోపంతో తిరు మొదట ఫోన్ లిఫ్ట్ చేయడు సుబ్బు కంటిన్యూస్ గా కాల్ చేయడంతో తిరు ఫోన్ లిఫ్ట్ చేయగా తన ఇంటి ఓనర్ అయిన ముసలావిడ శ్రోకొల్పోయింది పడిపోయింది అర్జెంట్ గా తనని హాస్పిటల్ తీసుకెళ్లాలి అని చెప్పడంతో తిరు వెంటనే అక్కడికి వెళ్ళి అలా ముసలావిడిని హాస్పిటల్ తీసుకుని వెళ్తారు అలా డాక్టర్ ఆ ముసలావిడిని చెక్ చేసి తను రెండు గంటల ముందే చనిపోయింది అని తనకి కావాల్సిన వారు ఉంటే హాస్పిటల్ కి పిలిపించండి అని చెప్పడంతో అది విన్న తిరువాడు సుబ్బు షాక్ లో ఉండిపోతారు సుబ్బుకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే హాస్పిటల్ వాళ్ళు ఆ ముసలావిడ డెడ్ బాడీని అక్కడ నుంచి తీసుకెళ్లమని చెప్పడంతో తిరు ఆ డెడ్ బాడీని ఉంచేందుకు మరొక హాస్పిటల్లో తనకు తెలిసిన వారితో మాట్లాడతాడు అయితే తిరువాండు సుబ్బు దగ్గర అంబులెన్స్కి ఇవ్వడానికి డబ్బు కూడా ఉండదు దాంతో సుబ్బు తన దగ్గర ఉన్న ఆ ముసలావిడ ఏటీఎం కార్డు తిరుగుకి డబ్బు డ్రా చేసి తీసుకురమ్మంటుంది అలా తిరుగు ఏటీఎం కి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఆ ముసలి డెడ్ బాడీని మరొక హాస్పిటల్లోని ఫ్రీజర్లో ఉంచి వెళ్ళిపోతారు సీన్ కట్ చేస్తే సుబ్బు తన ఇంటికి వెళ్ళిపోతుంది తిరు మళ్ళీ తన డ్యూటీలోకి వెళ్తాడు అయితే అప్పుడే ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తున్నా తిరు ఫ్రెండ్ అయిన రాజుకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని తెలియడంతో తిరుగు వెంటనే హాస్పిటల్కి వెళ్ళగా రాజుని చెక్ చేసిన డాక్టర్స్ తనకి ఆపరేషన్ చేయాలి అని తనకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో అది విన్న తిరు డబ్బు కోసం తనకు తెలిసిన అందరికీ ఫోన్ చేసి డబ్బు అడుగుతాడు కానీ డబ్బు ఎక్కడా సెట్ అవ్వదు దాంతో బాగా ఆలోచించిన తిరు చివరికి సుబ్బుకి ఫోన్ చేసి తన ఫ్రెండ్ రాజుకి యాక్సిడెంట్ అయింది తను బ్రతకాలి అంటే ఆపరేషన్ చేయాలి అంటున్నారు అందుకే డబ్బు కావాలి అందుకే మీ ఓనర్ ఏటీఎం కార్డు నీ దగ్గరే ఉంది కదా అది నాకు ఇవ్వు అందులోని డబ్బు డ్రా చేసుకుంటా నీకు మళ్ళీ తర్వాత తిరిగి ఇచ్చేస్తా అని చెప్తాడు దానికి సుబ్బు నో చెప్పి నేను ఈ పని చేయలేను ఎందుకంటే ఈ విషయం ఆవిడ కొడుకు అజయ్కి తెలిస్తే తను నేనే డబ్బు కోసం వాళ్ళమ్మని చంపాను అనుకుంటాడు అంటుంది అది విన్న తిరుగు సుబ్బుని చాలా రిక్వెస్ట్ చేస్తాడు కానీ సుబ్బు నో చెప్తుంది దాంతో తిరుగు కోపంతో ఫోన్ పెట్టేస్తాడు తిరుగుకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అదే టైంకే తిరుగుకి తెలిసిన ఒక ఆటో నడిపే వ్యక్తి తిరుగు బాధని చూసి తన ఇంటి కోసం దాచిన డబ్బును తిరుగు ఇచ్చి నా ఇల్లు కావాలంటే తర్వాత కట్టుకుంటా ఇప్పుడు ప్రాణం ముఖ్యం కదా అని చెప్తాడు అది విన్న తిరుగు తనకి థ్యాంక్స్ చెప్పి ఆ డబ్బు హాస్పిటల్లో కట్టడంతో దాంతో హాస్పిటల్ వాళ్ళు రాజుకి ఆపరేషన్ చేసి కాపాడతారు సీఎం కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుబ్బు తమ అమ్మ చనిపోయింది అని చెప్పడానికి అజయ్ అండ్ అనితాకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు దాంతో సుబ్బుకి ఏం చేయాలో అర్థం కాదు తర్వాత సుబ్బు తిరువును కలిసేందుకు హాస్పిటల్కి వస్తుంది అలా సుబ్బు తిరుగును కలిసి మొదటిసారి చెప్తుంది తర్వాత ఫుల్గా టెన్షన్ పడుతూ తిరు నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను అదేంటంటే నా తమ్ముడు ఆ ముసలావిడ ఏటీఎం కార్డు తీసుకుని వెళ్ళి రెండు లక్షల డబ్బు డ్రా కూడా చేశాడు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు ఈ విషయం ఆ ముసలావిడ కొడుకు వాడు కూతురికి తెలిస్తే నన్ను చంపేస్తారు నేను వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పడానికి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తుంది సుబ్బు బాధని చూసిన తిరు తనకి ధైర్యం చెప్పి నువ్వేం భయపడకు ముందు తన అకౌంట్లో ఆ రెండు లక్షల డబ్బు అడ్జస్ట్ చేసి వేద్దాం తర్వాత నువ్వు వారికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పొచ్చు అంటాడు అలా తిరు ఆ రెండు లక్షల డబ్బు కోసం ట్రై చేస్తూ ఉండగా అదే టైంకే ఆ ముసలివాడ కొడుకు అజయ్ సుబ్బుకి ఫోన్ చేసి ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు ఏదైనా అర్జెంటు మ్యాటరా అని అడగ దానికి సుబ్బు అసలు నిజం చెప్పకుండా భయపడి ఏం లేదు అమ్మగారు మాట్లాడాలి అన్నారు అందుకే కాల్ చేసా తను ఇప్పుడు బాత్రూంలో ఉంది బయటికి వచ్చాక కాల్ చేస్తా అని చెప్తుంది అలా ఆ రోజు నుండి తిరు అండ్ సుబ్బు ఆ రెండు లక్షల డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కడా డబ్బు అడ్జస్ట్ కాదు ఇదిలా ఉంటే మరో పక్క ముసలావిడ కూతురు అండ్ కొడుకు అనిత అండ్ అజయ్ సుబ్బుకి ఫోన్ చేసి తమ అమ్మతో మాట్లాడాలి అని పదే పదే కాల్స్ చేస్తూ ఉండడంతో తిరు ఒక ప్లాన్ వేసి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఇంటికి రప్పించి తనతో వాయిస్ చేంజ్ చేయించి వారి అమ్మలాగా వారితో మాట్లాడిస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు అజయ్ అండ్ అనిత ఫోన్ చేయగా తిరు అండ్ సుబ్బు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్తో మాట్లాడిస్తారు అయితే అప్పుడే అనిత తన అమ్మతో అమ్మ ఈ రోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది వెంటనే బయటకు వచ్చి ఇంటి గేట్ తిరువు అంటారు అది విన్న అండు సుబ్బు బయటికి వెళ్ళి ఇంటి గేట్స్ ఓపెన్ చేయగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అనిత అండ్ అజయ్ ఈ రోజు తన అమ్మ బర్త్డే అవడంతో తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని వచ్చి ఉంటారు వారిని చూసిన సుబ్బు మైండ్ బ్లాక్ అవుతుంది అలా అజయ్ అండ్ అనిత తమ ఫ్యామిలీతో ఇంట్లోకి వెళ్ళి తన అమ్మని పిలుస్తూ ఉంటారు అప్పుడే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ బయటికి రావడంతో తనని చూసిన అజయ్ అండ్ అనిత వీళ్ళంతా ఎవరు మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పు అని గట్టిగా అడగ్గా భయపడిపోయిన సుబ్బు వారి అమ్మ చనిపోయిందని అసలు నిజం చెప్పేస్తుంది అది విన్న అజయ్ అండ్ షాక్ అయ్యి సుబ్బు అండ్ తిరుని బాగా కొట్టడం స్టార్ట్ చేస్తారు అలా వారిద్దరిని కట్టేసి అందులోని ఒక వ్యక్తి వీరి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అప్పుడే అసలు నిజం తెలుస్తుంది అని చెప్పడంతో అలా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకొని తిరువాండు సుబ్బుని విషయం అడిగి కనుక్కొని డెడ్ బాడీని ఉంచిన హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీని చూసిన పోలీస్ ఆఫీసర్ అజయ్ అండ్ అనితతో ఈ డెడ్ బాడీకి ముందు మార్టం చేయిద్దాం ఆ రిపోర్ట్స్ లో ఏమొస్తుందో దాన్ని బట్టి యాక్షన్ తీసుకుందామని చెప్తాడు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేదాకా తిరువాండు సుబ్బుని పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు పోస్ట్ మార్టం రిపోర్టు వస్తాయి ఆ రిపోర్ట్స్ లో ఆ ముసలావాడకి విషయం ఇవ్వటం వల్లే చనిపోయింది అని వస్తుంది ఈ విషయం కాస్త అనితాకి తెలిసి కోపంతో సుబ్బు అండు డబ్బు కోసం తన అమ్మని చంపి ఉంటారని గన్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిని షూట్ చేసి చంపాలి అని చూస్తుంది అయితే అక్కడ పోలీసులు తనని ఆపుతారు అప్పుడే అక్కడ ఇన్స్పెక్టర్ అనిత మీద సీరియస్ అవుతాడు ఇలా పోలీస్ స్టేషన్లోనే ఫైరింగ్ చేస్తే ఎవరికన్నా ఏమైనా అయితే ఎలా అని అడుగుతాడు దానికి వారు అమ్మని చంపేసిందనే కోపంలో అలా చేసిందని చెప్తారు అలాగే వారి నుండి అసలు నిజం రాబట్టండి దానికోసం మీకు ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పడంతో ఇన్స్పెక్టర్ తిరువండు సుబ్బుని జైల్లో వేసి బాగా కొట్టి నిజం చెప్పమని అడగ్గా దానికి తిరువాండు సుబ్బు ఆ ముసలావుడని మేము చంపలేదు అని చెప్తారు అప్పుడే ఇన్స్పెక్టర్ సుబ్బు అండ్ తిరుగుతో ఒకరికి తెలియకుండా మరొకరితో డబ్బు కోసం అలాగే కోపంతో తనే చంపి అని చెప్తాడు అయితే ఆ ఇన్స్పెక్టర్ మాటలు తిరువు నమ్మడు కానీ సుబ్బు మాత్రం ఆ ఇన్స్పెక్టర్ మాటలు నమ్మి తిరుగు దగ్గరికి వచ్చి నీకు మెంటల్లీ ప్రాబ్లం ఉందని చెప్పావు కదా నువ్వే ఆ ముసలావుడిని చంపి ఉంటావని బాగా తిడుతుంది అదంతా విన్న ఆ ఇన్స్పెక్టర్కి తిరు ప్రాబ్లం గురించి తెలిసి తనే పక్కాగా ఆ ముసలావుడిని చంపి ఉంటాడు అని అనుమానం ఎక్కువయ్యి తిరువుని ఫుల్గా కొడుతూ టార్చర్ చేస్తూ నిజం చెప్పమని ఆ ముసలావుడిని తానే చంపినట్లు ఒప్పుకోమని కొడుతూ ఉంటారు ఇదే ప్రాసెస్లోనే పోలీసులకి తిరు రూమ్లో ఉన్న తన బ్యాంక్ చెక్ చేయగా అందులో తిరుకు సంబంధించిన కొన్ని డాక్టర్ రిపోర్ట్స్ దొరుకుతాయి అప్పుడే తిరు తన చిన్నతనం నాటి రోజులు గుర్తు చేసుకుంటాడు మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది తిరు వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో తిరు ఫాదర్ మల్లేషే తిరుని చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాడు తిరుకి తన ఫాదర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది తిరు ఫాదర్ ఒక కిరాణం షాప్ లో పనిచేస్తూ ఉంటాడు అలా వారి జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి ఇలా ఉండగా ఒక రోజు తిరు స్కూల్లోని ఒక పిల్లాడు ఒక పెద్ద చాక్లెట్ తెచ్చుకొని తనకి ఇవ్వకుండా తిన్నాడు అని తిరు చాక్లెట్ కవర్ తీసుకొచ్చి తన ఫాదర్ కి చూపించి తనకి అదే చాక్లెట్ కొనివ్వమని అడుగుతాడు అయితే ఆ చాక్లెట్ కవర్ మీద ఉన్న రేట్ చూసిన తిరు ఫాదర్ అది యాభై రూపాయలు అని నా జీతమే మూడు వందల రూపాయలు రా ఇంత ఖరీదైన చాక్లెట్ మనం ఎలా కొనగలమని సర్ది చెప్తాడు కానీ తిరుగు తన మాట వినడు అలాగే కనీసం తన బర్త్డే రోజైనా ఆ చాక్లెట్ కొనివ్వాలని పట్టుపట్టడంతో మల్లేష్ సరే అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో అలా తిరుగు బర్త్డే రోజు మలేష్ తిరుగు కోసం తను పనిచేసే కిరాణం షాప్ ఓనర్ ని ఈ రోజు మా అబ్బాయి బర్త్డే తనకి చాక్లెట్ ఇస్తా చెప్పా అందుకే నాకు ఈ రెండు చాక్లెట్స్ ఇచ్చి డబ్బు నా జీతంలో కట్ చేసుకోమని చెప్తాడు అయితే దానికి షాప్ ఓనర్ నీ కొడుకు ఏమైనా పెద్ద ధోరణ మీ బతుకులకి డబ్బున్న వారి తినే ఈ చాక్లెట్ కావాలని తనని తిడతాడు అయితే మల్లేష్ ఈరోజు చాక్లెట్ తీసుకెళ్ళకపోతే నా కొడుకు చాలా బాధపడతాడు అని రెండు చాక్లెట్స్ తీసుకోబోగా ఆ షాప్ ఓనర్ తనని ఆపబోతాడు దాంతో మల్లేష్ తనని వెనక్కి తోయడంతో తన తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది దాంతో షాప్ ఓనర్ మల్లేష్ ని బాగా కొట్టి గల్లా పెట్టెలో డబ్బు కొట్టయ్యబోతే ఆపినందుకు నన్నే చంపాలి అనుకున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అప్పుడే అక్కడికి వచ్చిన తీరు అదంతా చూసి తన నాన్నను వదిలేయమని బాగా ఏడుస్తూ ఇదంతా తన చాక్లెట్ అడగడం వల్లే జరిగింది అని నాకు చాక్లెట్ వద్దు నాన్నా అని ఏడుస్తూ ఆ బైక్ వెంట పరిగెత్తగా మల్లేష్ నేను సాయంత్రంలోగా తిరిగి వచ్చేస్తా ఇంటికెళ్ళమని చెప్తాడు సీన్ కట్ చేస్తే అలా ఇంటికి వచ్చాక కూడా తిరు ఏడుస్తూ నాకు చాక్లెట్స్ వద్దు నాన్నా నాకు నువ్వే కావాలి అంటూ ఉంటాడు అలా కాసేపటికే పోలీసులు తిరుగుతుంది తన ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతారు అయితే తిరు ఫాదర్ని పోలీసులు బాగా కొట్టి ఉండడంతో బాగా దెబ్బలు తగిలి ఉంటాయి మల్లేష్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అది చూసిన తిరు తన ఫాదర్తో నాన్న నాకు చాక్లెట్స్ వద్దు నువ్వే కావాలి అంటాడు అప్పుడే మల్లేష్ అరే నేను నీకు చాక్లెట్స్ ఇవ్వడమే మర్చిపోయానే అని తన పాకెట్స్లో ఉన్న చాక్లెట్స్ తీసి తనకి ఇవ్వగా ఆ చాక్లెట్స్ అంతా కూడా తన రక్తం ఉంటుంది అది చూసి తిరు ఆ చాక్లెట్స్ కింద పడేసి నాకు ఈ చాక్లెట్స్ వద్దు నువ్వు చాలు అని తనని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు ఇంకా అదే రోజు రాత్రి మల్లేష్ పోలీసులు కొట్టిన దెబ్బలకి ఊపిరాడక అలాగే చనిపోతాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం తిరు ఫాదర్ చనిపోయాడని తెలిసి తిరు చాలా ఏడుస్తాడు అయితే అలా ఒక రోజు తిరు తన ఫాదర్ చనిపోవడానికి కారణం ఆ షాప్ ఓనరే అని షాప్ దగ్గరికి వెళ్ళి తిరు రాయితో షాప్ ఓనర్ తల పగలగొడతాడు అయితే ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే అదంతా తిరు ఊహించుకుని ఉంటాడు అలా ఆ రోజు నుండే తిరుకి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయి ఉంటుంది ఎవరిని చూసినా చంపినట్లు ఊహించుకుంటూ ఉంటాడు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్లో పోలీసు తిరువుని బాగా కొట్టి ఆ ముసలావుడిని తనే చంపినట్లు ఒప్పించి ఆ క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయడానికి తిరువండి కొంతమంది హయ్యర్ ఆఫీసర్స్ తీసుకుని ఆ ఇంటికి వెళ్తారు తిరుగుతనని చంపకపోయినా సరే పోలీసులు ఫోర్స్ చేయడంతో దీనికి సుబ్బుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి పాలలో నిద్రమాత్రలు కలిపి ఆ ముస్లావిడకిచ్చి నేనే చంపాను అని చెప్తాడు అయితే ఇక్కడే అది ట్విస్ట్ అక్కడే ఆఫీసర్స్కి ఆ ముస్లావిడ రాసిన సూసైడ్ నోట్ దొరుకుతుంది అందులో తను నా కొడుకు కూతురు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు నన్ను చూడడానికి కూడా రావట్లేదు నేను ప్రతి క్షణం ఇక్కడ వారినే తలుచుకుంటూ ఈ ఒంటరి జీవితాన్ని గడపలేకపోతున్నా అందుకే సూసైడ్ చేసుకుంటా అని రాసి ఉంటుంది అది చదివిన హయ్యర్ ఆఫీసర్స్కి విషయం అర్థమయ్యి ఇన్స్పెక్టర్ని బాగా తిట్టి తను చెయ్యని తప్పుకు తనని శిక్షించినందుకు తిరువుని క్షమాపణ అడుగుతారు అప్పుడే సుబ్బు తిరువు దగ్గరికి వచ్చి తనని తప్పుగా అనుకున్నందుకు క్షమించమని కాల మీద పడి ఏడుస్తుంది అప్పుడే తిరు అక్కడే ఉన్న వస్తువుతో సుబ్బుని బలంగా కొట్టి చంపేస్తాడు నిజానికి తిరు ఇది కూడా ఊహించుకుని ఉంటాడు ఇంకా అలా అసలు నిజం తెలిసిన అజయ్ ఫ్యామిలీ సుబ్బు ఫాదర్ ని కలిసి కొంచెం డబ్బు ఇచ్చి సుబ్బుని తమతో పాటు అమెరికా తీసుకెళ్తామని చెప్తారు వారింట్లో పని చేయడానికి మరోపక్క తిరు ఆ దెబ్బలతో నడవలేక రోడ్డు పక్కనే పడిపోతాడు దాంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మరోపక్క ఫుడ్ డెలివరీ బాయ్స్ అందరూ తమని అన్యాయంగా ఉద్యోగుల నుండి తీసేశారు అని ధర్నాలు చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే హాస్పిటల్లో కోలుకున్న తిరు రూమ్కి రాగా అప్పటికే తన లగేజీ మొత్తం రూమ్ బయట పడేసి ఉంటారు తిరు తన బ్యాగ్లో ఉన్న తన ఫాదర్ ఫోటో చూసి చాలా ఏడుస్తాడు మరోపక్క అజయ్ అండ్ అనిత సుబ్బు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్తారు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ముసలావిడ ఇక్కడ ఉన్న తన బంగ్లాండు ఆస్తి మొత్తం సుబ్బు పేరు మీద రాసి ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న అజయ్ అండ్ అనిత తన అమ్మని బాగా తిట్టి ఆ ప్రాపర్టీస్ అన్ని తమ పేరు మీదకి రాయించుకోవడానికే సుబ్బుని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు దాంతో విషయమర్తమైన సుబ్బు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది మరోపక్క భాస్కర్ రూమ్కి వచ్చి తాళం పగలగొట్టి తిరు ఇంట్లో ఉండడం చూసి నువ్వు హత్య చేశావని అందరూ అనుకుంటున్నారు అందుకే నువ్వు మా రూమ్లో ఉండకు అందుకే నీ లగేజ్ మొత్తం బయటపడేసా కదా అంటాడు అది విన్న తిరు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నా భాస్కర్ కానీ నువ్వు మా నాన్న ఫోటో బయటపడేసి తప్పు చేశావని కోపంతో తన వైపు చూస్తాడు తర్వాత భాస్కర్ని ని దారుణంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ఫుడ్ డెలివరీ బాయ్స్ ధర్నా ఉండడం చూసిన తన ఓనర్ వారందరినీ పోలీసులతో కొట్టిస్తూ ఉంటాడు తిరుకి ఈ విషయం తెలుసుకుని ఆఫీస్లోకి వెళ్ళి తన ఓనర్ని కూడా దారుణంగా కొట్టి చంపుతాడు ఇదిలా ఉంటే అజయ్ అండ్ అనిత అదే రోజు రాత్రి సుబ్బుని వెతికి పట్టుకుని తమ ఇంటికి తీసుకెళ్లి మా ఆస్తి మాకి రాసి ఇవ్వడానికి ఎందుకేంత బాధపడతా బాగా కొడుతూ ఉంటారు సుబ్బు వారితో నేను మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా కానీ నన్ను అమెరికా తీసుకెళ్ళకండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు మీ నాన్నకి మేము చాలా డబ్బు ఇచ్చాం నిన్ను అమెరికా అని దారుణంగా కొడుతూ ఉంటారు దాంతో సుబ్బు బాగా ఏడుస్తూ ఉంటుంది అదే టైంకి అక్కడికి తిరు వచ్చి సుబ్బు వారికి చేతులు ఎత్తి మొక్కుతూ ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం చూసి తన నాన్నని గుర్తు చేసుకుని కోపంతో అలా వారిని ఒక్కొక్కరిని కొట్టి చంపుతూ వారు తప్పించుకొని ఇంట్లోకి పరిగెత్తడంతో తిరు వారిని వెతికి మరీ చంపుతూ ఉంటాడు ఇదే సినిమానికి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు అలా అందరినీ చంపేసిన తర్వాత తిరు సుబ్బు దగ్గరికి రాగా సుబ్బు తిరువుని రెండు చేతులు ఎత్తి మొక్కి దీనంతటికి కారణం నేనే నన్ను క్షమించు కావాలంటే నన్ను కూడా చంపు అంటుంది దానికి తిరు సుబ్బు చేతులు పట్టుకొని ఎవరైతే చేతులు ఎత్తి క్షమించమని మొక్కుతారో వారి ఎదుటివారు తనను క్షమించలేకపోతే తను మనుషులే కాదు రాక్షసుడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తిరు మొదటిసారి సుబ్బు చేతులు చూసిన విషయం గుర్తు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన ఫాదర్ ఇప్పటికీ తనతోనే ఉన్నట్లు ఊహించుకుంటూ అక్కడి నుంచి బాధతో వెళ్లిపోతాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది